అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నమస్తే, నేను మీ రవిప్రకాష్. దేశంలో ఇప్పుడు అందరి చూపు ఎన్నికలపైనే. టెక్నాలజీ సాయంతో ఓటింగ్ కౌంటింగ్ జరిగే ఏకైక దేశం భారత్. అంటే టెక్నాలజీ మన రాజకీయాలను శాశ్వతంగా మార్చేసిన విషయం కనిపిస్తుంది. ఇదే టెక్నాలజీతో వార్తల ప్రపంచాన్ని కూడా మార్చేస్తోంది ఆర్టీవీ. ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్, యాపిల్ స్టోర్స్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. మీరు కేవలం 5 సెకండ్లలో ఏ వార్తనైనా చదవచ్చు. అంతేకాదు, జస్ట్ 50 సెకండ్లలో వీడియోలను కూడా చూడొచ్చు. లైవ్ న్యూస్తో పాటు ఆర్టీవీ లైవ్ .com లోని ప్రతి వార్తా క్షణాల్లో మీ ముందుంటుంది. ఈరోజు గేమ్ చేంజర్ మొత్తం డేటాను కూడా మా యాప్ ద్వారానే మీకు అందించబోతున్నాం. ఇక 2 రోజుల క్రితం ఏపీ అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పాం. ఇప్పుడు ఏపీ లోక్సభ రిజల్ట్స్ను మీ ముందుకు తెస్తున్నాం. ఆలస్యం చేయకుండా గేమ్ చేంజర్ ప్రోగ్రామ్ను ప్రారంభిద్దాం. ఈసారి ఎవరు విజేతలో చూడబోయే ముందు ఒక్కసారి 2019 ఏపీ లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచింది, ఏ పార్టీ ఎన్ని స్థానాల్ని కైవసం చేసుకుందో ఒక్కసారి చూద్దాం. లోక్సభ ఎన్నికల్లో 2019లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మీ ముందుంది. వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో విజయ కేతనం ఎగరవేయటం మనకు కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. జనసేన, భారతీయ జనతా పార్టీ 1 స్థానంలో కూడా విజయం సాధించలేకపోయాయి. ఇవి 2019 ఫలితాలు. మీకు 2019 సంబంధించిన మ్యాప్ కూడా, ఎలక్టోరల్ మ్యాప్ మీ ముందుంది. కేవలం 3 స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం ఆ రోజు కొనసాగిన పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా నీలిరంగు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి జరగబోతున్న ఎన్నికల్లో ఎటువంటి ఫలితం రాబోతుంది, ఉన్న 25 స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలని గెలుచుకోబోతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మొత్తం ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికల స్టడీ చూపించబోయే ముందు మొట్టమొదట కాకినాడలో గెలిచేది ఎవరో చెప్తాను. నాకు మంచి మిత్రుడు వైసీపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆయనతో పాటు ఆ పార్టీ పరాజయం పాలవుతుందని వాట్సాప్లో తిరుగుతున్న మూఢనమ్మకం. ఈసారి కూడా అది నిజమవుతుందో లేదో ఒకసారి చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో కీలక ఎంపీ సీట్ కాకినాడ. జనసేన నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. చలమల శెట్టి సునీల్ ఇక్కడ వరుసగా 3 సార్లు ఓడిపోయారు. గతంలో పీఆర్పీ, వైసీపీ, తర్వాత టీడీపీ, ఇప్పుడు వైసీపీ నుంచి సునీల్ పోటీ చేస్తున్నారు. తన తల్లి జన్మస్థానం నుంచి ఆయన 4వసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే 2019లో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల కన్నా సునీల్కు 70,000 ఓట్లు ఎక్కువ రావటం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అయినా ఆయన ఓడిపోయారు. ఇక జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్పై వ్యక్తిగత ఆరోపణలు లేకపోవటం ప్లస్ పాయింట్. పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా వచ్చే వరకు ఆయన పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ జనసేన నేతలతో విభేదాలు ఉదయ్కు మైనస్ పాయింట్గా కనిపిస్తున్నాయి. పిఠాపురం అసెంబ్లీలో పవన్కు పడే ఓట్లలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. అది ఉదయ్కి కాస్త ప్రతికూలంగా మారే ఛాన్స్ కూడా ఉంది. ఆర్థికంగా బలంగా లేకపోవటం కూడా ఉదయ్కు ఉన్న ఒక మైనస్ పాయింట్. అయినా కూటమి ఇక్కడ బలంగా ఉండటం ప్లస్ పాయింట్గా మారింది. వైసీపీపై వ్యతిరేకత కలిసి వస్తుందని మా స్టడీలో తేలింది. ఓవరాల్గా కాకినాడ ఎంపీ సీట్లో ఉదయ్ శ్రీనివాస్ గెలిచే అవకాశాలు విస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆసక్తికరమైన కాకినాడ నియోజకవర్గం తర్వాత రాయలసీమ ప్రాంతానికి వెళ్దాం. రాయలసీమలో 8 లోక్సభ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 8 సీట్లు ఆ పార్టీ దక్కించుకుంది. ఇది 2019 ముఖ చిత్రం, ఆర్టీవీ యాప్ ద్వారా మీరు చూస్తున్నారు. 2019లో వైసీపీ 8 స్థానాలకు గాను 8 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసింది. మీరు 2019 రాయలసీమ చిత్రాన్ని చూస్తున్నారు. నీలి సముద్రంగా కనిపిస్తుంది. పూర్తిగా వైసీపీ ఆధిపత్యం రాయలసీమలో 2019లో కనిపించింది. ఇక 2024లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, రాయలసీమలోని 8 సెగ్మెంట్లలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలవబోతుందో ఒకసారి చూద్దాం.
రాయలసీమలో కీలక లోక్సభ స్థానం నంద్యాల. ఇక్కడ వైసీపీ నుంచి పోచ బ్రహ్మానందరెడ్డి, టీడీపీ నుంచి బైరెడ్డి శబరి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ కావటం బ్రహ్మానందరెడ్డికి కలిసి వస్తున్నట్టు కనిపిస్తుంది. ఆర్థిక బలం కూడా ఆయనకు అడ్వాంటేజ్ అవుతుంది. ఈ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో వైసీపీ క్యాడర్ బలంగా ఉండటం కూడా ఆయనకు ప్లస్ పాయింట్ కానుంది. ఇక టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి మొన్న మొన్నటి వరకు బీజేపీలో ఉండటంతో కూటమి బలం కలిసి వస్తున్నట్టే కనిపిస్తుంది. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి టికెట్ భూమా బ్రహ్మానందరెడ్డికి ఇవ్వకపోవటం శబరికి మైనస్ పాయింట్ అవుతుంది. భూమా ప్రచారానికి దూరంగా ఉండటం ఆమె విజయావకాశాలపై ప్రభావం ఎంతో కొంత చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ పార్లమెంట్ పరిధిలోని శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, డోన్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో వైసీపీ విజయం సాధిస్తుందని మా స్టడీలో చెప్పాము. ఆళ్లగడ్డ, బనగానపల్లిలో మాత్రమే టీడీపీ విజయం సాధించబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా నంద్యాల పార్లమెంట్లో వైసీపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి గెలుస్తారని ఆర్టీవీ స్టడీలో తేలింది. నంద్యాల తర్వాత కర్నూలు లోక్సభ పరిస్థితి ఒకసారి చూద్దాం. బీసీ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండే లోక్సభ స్థానం ఇది. టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజుకు కుల సమీకరణలు ప్లస్ పాయింట్ అవుతాయి. కర్నూలు లోక్సభ పరిధిలో కురువ ఓటర్లు ఎక్కువగా ఉండటం నాగరాజుకు కలిసి వచ్చే అంశం. వైసీపీ అభ్యర్థి బివై రామయ్యకి సొంత పార్టీనే ప్రచారంలో కలిసి రాకపోవటం మనకు కనిపిస్తుంది. వైసీపీలోని కీలక నేతలు కూడా రామయ్యకు అనుకూలంగా లేకపోవటం మైనస్ పాయింట్ అవుతుంది. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కర్నూలు, ఎమ్మెగనూరు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ గెలుస్తుందని మా స్టడీలో చెప్పాం. పత్తికొండ, కొడుమూరు, మంత్రాలయం, ఆలూరు, ఆదోన్లో వైసీపీ గెలవబోతుందని కూడా ఇప్పటికే క్లియర్ అయింది. ఓటర్లు ఈ సెగ్మెంట్స్లో ఎమ్మెల్యేలుగా వైసీపీ అభ్యర్థులను గెలిపించినప్పటికీ పార్లమెంటుకి మాత్రం టీడీపీ వైపు మొగ్గుతారని మా స్టడీలో తేలింది. మొత్తంగా క్రాస్ ఓటింగ్తో కర్నూలు పార్లమెంట్లో టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు గెలుస్తారని ఆర్టీవీ స్టడీ చెప్తోంది. కర్నూలు తర్వాత ఒక్కసారి అనంతపురం పరిస్థితి చూద్దాం. టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ వాల్మీకి సామాజిక వర్గ నేత. అనంతపురం పార్లమెంట్లో వాల్మీకి ఓటర్లు ఎక్కువగా ఉండటం ఆయన కలిసి వస్తుంది. లక్ష్మీనారాయణ హిందూపురానికి చెందిన లీడర్ అయినా అనంతపురంలో టీడీపీ కూటమి క్యాడర్ ఆయన కోసం కష్టపడటం ప్లస్ పాయింట్ అవుతుంది. వైసీపీ అభ్యర్థి శంకర నారాయణకి కుల సమీకరణలు మైనస్ అవుతున్నాయి. శంకర నారాయణ కురుబ కావడంతో వైసీపీలోని వాల్మీకి సామాజిక వర్గం నేతల్లో వ్యతిరేకత ఈయనకు ప్రధానంగా మైనస్ పాయింట్ అవుతుంది. అనంతపురం లోక్సభ పరిధిలోని రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, సింగనమల, కళ్యాణదుర్గం అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ అభ్యర్థులు గెలుస్తారని ఇప్పటికే మా స్టడీలో మేము చెప్పాం. తాడిపత్రి, అనంతపురం అర్బన్లో మాత్రమే వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా అనంతపురం లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ విజయం సాధిస్తారని ఆర్టీవీ స్టడీలో తెలిపింది. అనంతపురం తర్వాత హిందూపురం. హిందూపురంలో టీడీపీ నుంచి బీకే పార్థసారథి, వైసీపీ నుంచి శాంతమ్మ పోటీ పడుతున్నారు. కురుబ సామాజిక వర్గం నేత కావటం పార్థసారథికి ప్లస్ పాయింట్ అవుతుంది. హిందూపురంలో కురుబల ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తున్నాయి. మడకశిరలో టీడీపీ అభ్యర్థి పుంజుకోవటం పార్లమెంటులో ఆ పార్టీ అభ్యర్థికి కలిసి వస్తుంది. ధర్మవరం అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ బలంగా ఉండటం కూడా టీడీపీ అభ్యర్థికి ప్లస్ పాయింట్ అవుతుంది. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీపై ఉన్న వ్యతిరేకత పార్లమెంట్ ఎన్నికల్లో కాస్త ప్రభావం చూపిస్తుంది. ఇక వైసీపీ అభ్యర్థి శాంతమ్మ నాన్ లోకల్ కావటం, భాషా సమస్య ఉండటం ఆమెకు మైనస్ పాయింట్ అవుతుంది. మొత్తంగా 4-5 అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ బలం పెరుగుతోంది. టఫ్ ఫైట్ కనిపిస్తున్న టీడీపీ అభ్యర్థి పార్థసారథి గెలుస్తారని ఆర్టీవీ స్టడీ చెప్తోంది. హిందూపురం తర్వాత కడప లోక్సభ పరిస్థితి ఒకసారి చూద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల ఇక్కడ బరిలో ఉండటంతో అందరి దృష్టి ఈ సీటుపైనే ఉంది. వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డికి వివేక హత్య కేసు వివాదం మైనస్ పాయింట్గా మారింది. గత ఎన్నికల్లో అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేసిన షర్మిల ఈసారి ప్రత్యర్థిగా బరిలో ఉండటం ఆయనకి ఇబ్బందికరంగా మారింది. వివేక కూతురు డాక్టర్ సునీత కూడా ప్రచారం చేయడంతో సానుభూతి ఓట్లు షర్మిలకు పడే ఛాన్స్ ఉంది. అవినాష్ రెడ్డి కోసం వైఎస్ భారతి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయటం అవినాష్ రెడ్డికి అనుకూలంగా ఉంది. ఇక టీడీపీ అభ్యర్థిగా ఉన్న భూపేష్ రెడ్డి రాజకీయాలకు కొత్త కావటం ఒక మైనస్ పాయింట్గా ఉంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన భూపేష్ రెడ్డి అయిష్టంగానే కడప బరిలోకి దిగారన్న టాక్ ఉంది. కడప లోక్సభ పరిధిలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో
వైసీపీ విజయ కేతనం ఎగరవేస్తోందని మా స్టడీలో చెప్పాం. అంతిమంగా వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి కడపలో మరోసారి గెలుస్తారని మా స్టడీ చెప్తోంది. కడప తర్వాత తిరుపతి లోక్సభ పరిస్థితి ఒకసారి చూద్దాం. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి సిట్టింగ్ ఎంపీ కావటం ఆయనకు అడ్వాంటేజ్గా మారింది. తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో ఎంతో కొంత సక్సెస్ అయ్యారన్న ఇమేజ్ కూడా ఆయనకుంది. పులికాట్ సరస్సు పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారన్న టాక్ కూడా ఈ నియోజకవర్గంలో ఉంది. అయితే ఆర్థికంగా బలంగా లేకపోవటం గురుమూర్తికి ఒక మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. ఇక బీజేపీ అభ్యర్థి వరప్రసాద్కు కూటమి బలం కలిసి వస్తోంది. ఈయన గతంలో ఎంపీగా పనిచేసిన తిరుపతి అభివృద్ధికి ఏమీ చేయలేదన్న టాక్ ప్రధానంగా వినిపిస్తుంది. ఎంపీ ఫండ్స్ దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు కూడా వరప్రసాద్ను ఇబ్బంది పెడుతున్నాయి. తిరుపతి లోక్సభ పరిధిలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, తిరుపతి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని మా స్టడీలో ఇప్పటికే చెప్పాం. వెంకటగిరి, శ్రీకాళహస్తిలో టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మరోసారి ఎంపీగా తిరుపతిలో గెలుస్తారని ఆర్టీవీ స్టడీ చెప్తోంది. తిరుపతి తర్వాత రాజంపేట లోక్సభ పరిస్థితి ఒకసారి చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇమేజ్ ఆయనకు ఎంతో కొంత కలిసి వచ్చేటట్టు కనిపిస్తుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పలు ఆరోపణలు చేసి వాటిని జనంలోకి తీసుకువెళ్లడంలో ఎంతో కొంత సక్సెస్ అయినట్టు కూడా కనిపిస్తుంది. రాజంపేట అసెంబ్లీలో టీడీపీ బలం పెరగటం నల్లారికి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి 2 సార్లు ఎంపీగా గెలిచినా కేంద్రం నుంచి ప్రాజెక్టులు తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారన్న టాక్ ఉంది. మిథున్ రెడ్డిపై వ్యతిరేకత క్రమంగా పెరగటం ఇబ్బందికరంగా మారింది. పుంగనూరులో తప్ప అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూటమి బలం పెరగటం నల్లారికి అనుకూలంగా మారింది. ఓవరాల్గా బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ నుంచి గెలుస్తారని ఆర్టీవీ చెప్తోంది. రాజంపేట తర్వాత చిత్తూరు లోక్సభ పరిస్థితి ఒకసారి చూద్దాం. టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు మాజీ ఐఏఎస్ అధికారి, వ్యాపారవేత్త. ప్రచారంలో పక్కా ప్లాన్తో ముందుకెళ్లటం ఆయన కలిసి వస్తుంది. స్థానికుడు కాదన్న వాదన దగ్గుమళ్లకి ఇబ్బందిగా మారింది. ఇక సిట్టింగ్ ఎంపీ వైసీపీ అభ్యర్థి ఎన్ రెడ్డప్పకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సపోర్ట్ ఇవ్వటం బాగా కలిసి వస్తున్న అంశంగా కనిపిస్తుంది. అయితే ఎంపీ నిధుల్ని ఖర్చు చేయలేదన్న విమర్శ కూడా ఉంది. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో జరిగిన అవినీతి రెడ్డప్పకి మైనస్ పాయింట్గా మారింది. ఈ లోక్సభ పరిధిలోని నగరి, చిత్తూరు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్స్లో టీడీపీ గెలవబోతోందని మా స్టడీలో చెప్పాం. చంద్రగిరి, గంగాధర, నెల్లూరు, పూతలపట్టులో వైసీపీ గెలిచే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఎంపీ సీటులో టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు విజయం సాధిస్తారని ఆర్టీవీ స్టడీ చెప్తోంది. రెండు లోక్సభ ఎన్నికల్లో రాయలసీమలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతుందో ఆర్టీవీ యాప్ ద్వారా ఒకసారి మనం తెలుసుకుందాం. రాయలసీమలో ఉన్న పరిస్థితి చూస్తే 8 లోక్సభ స్థానాల్లో 4 టీడీపీ, 1 బీజేపీ, 3 స్థానాల్లో వైసీపీ విజయ కేతనం ఎగరవేయబోతున్నాయి. వైసీపీ బలం 8 స్థానాల నుంచి 3 స్థానాలకి తగ్గే పరిస్థితి మనకు కనిపిస్తుంది. నంద్యాలలో పోచా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించబోతున్నారు, వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. కర్నూలులో నాగరాజు టీడీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. అనంతపురంలో అంబికా లక్ష్మీనారాయణ తెలుగుదేశం విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నారు. హిందూపురంలో బీకే పార్థసారథి తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇక కడపలో వైసీపీ తరఫున వైఎస్ అవినాష్ రెడ్డి విజయం సాధించబోతున్నారు. తిరుపతిలో వైసీపీ తరఫున గురుమూర్తి విజయం సాధించబోతున్నారు. రాజంపేటలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించబోతున్నారు. చిత్తూరులో తెలుగుదేశం తరఫున దగ్గుమళ్ల ప్రసాదరావు విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నారు. ఇది రాయలసీమ ముఖ చిత్రం. ఇక కోస్తాంధ్ర పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, కోస్తాంధ్రలోని నియోజకవర్గాల్లో ఏ పార్టీ బలాబలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒక్కసారి కోస్తాంధ్రకు వెళ్దాం. కోస్తాంధ్రలో ఉన్న 6 జిల్లాల్లో మొత్తం 12 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 2019లో ఏం జరిగిందో ఒకసారి ఆర్టీవీ యాప్ ద్వారా మనం తెలుసుకుందాం.
2019 ఎన్నికల్లో వైసీపీ 10 స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం కేవలం 2 స్థానాలకే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎటువంటి స్థానాల్లో విజయం సాధించలేదు. ఇది కోస్తాంధ్ర ఎన్నికల చిత్రం 2019. వైసీపీ క్లీన్ స్వీప్ కనిపిస్తుంది. కేవలం 2 స్థానాలకు తెలుగుదేశం పరిమితం కావాల్సి వచ్చింది. ఇక 2024లో జరగబోయే ఎన్నికల్లో కోస్తాంధ్ర ముఖ చిత్రం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి మనం మొదలు పెడదాం. కోస్తాల ముందుగా నెల్లూరు పార్లమెంట్లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్య టగ్ ఆఫ్ వార్ కనిపిస్తుంది. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయనకి ప్లస్ పాయింట్గా మారాయి. ఆర్థిక బలం ఆయనకున్న అడ్వాంటేజ్. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈసారి టీడీపీ బలంగా కనిపించడం వేమిరెడ్డికి కలిసి వస్తుంది. ఇక వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి జగన్కు అత్యంత సన్నిహితుడు కావటం ఆయనకు కలిసి వచ్చే అంశంగా ఉంది. ఢిల్లీ స్థాయిలో ఆయనకున్న పలుకుబడి కూడా ప్లస్ పాయింట్. నెల్లూరు స్థానికుడి అయిన విజయసాయిరెడ్డి ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్న టాక్కు కాస్త నెగిటివ్గా పనిచేస్తుంది. ఓవరాల్గా చూస్తే నెల్లూరు పార్లమెంటులో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి గెలుస్తారని మా స్టడీ చెప్తుంది. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు పార్లమెంటు సీటుకి ఇప్పుడు వెళ్దాం. ఈ లోక్సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో సొంత క్యాడర్ ఉండటం టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కలిసి వస్తుంది. జిల్లాలో తొలి నుంచి మాగుంట కుటుంబానికి మంచి పేరు ఉంది. ఇక వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లాలో పెద్దగా పట్టు లేకపోవటం ఆయనకి ఇబ్బందిగా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వారి పూర్తి సహకారం అందకపోవటం కూడా ఆయనకి ఇబ్బందిగా మారింది. వైసీపీకి పట్టున్న కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు కొత్తవారు కావటం చెవిరెడ్డిని ఇబ్బంది పెట్టే అంశంగా ఉంది. ఒంగోలు లోక్సభ పరిధిలోని గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి, కొండపి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే గెలుస్తారని మా స్టడీలో ఇప్పటికే చెప్పాం. ఒంగోలు పార్లమెంటులో కూడా టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయం సాధిస్తారని ఆర్టీవీ స్టడీలో తెలిపింది. కోస్తాలో మరో కీలకమైన నియోజకవర్గమైన బాపట్లలో ఎలక్షన్ పిక్చర్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఇది. వైసీపీ అభ్యర్థి నందిగం సురేష్ సిట్టింగ్ ఎంపీ కావటం ఆయనకి కలిసి వచ్చే అంశంగా ఉంది. అయితే ప్రజలకు అందుబాటులో లేరన్న నెగిటివ్ టాక్ ఆయన గురించి బలంగా ఉంది. ఈ 5 ఏళ్లలో అభివృద్ధిపై సరిగా దృష్టి పెట్టలేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్కు మాజీ ఐపీఎస్ అధికారిగా మంచి పేరుంది. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయటం ఆయనకు కొంత ప్రతికూలమైన అంశంగా కూడా కనిపిస్తుంది. ఇప్పటికే బాపట్ల పార్లమెంట్ పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లు వేమూరు, రేపల్లె, చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడులో టీడీపీ గెలవబోతోందని ఆర్టీవీ స్టడీలో స్పష్టంగా తేలింది. ఒక్క బాపట్ల సెగ్మెంట్లో మాత్రమే వైసీపీ బలంగా ఉంది. మొత్తంగా చూస్తే బాపట్ల పార్లమెంట్ స్థానంలో టీడీపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ గెలుస్తారని ఆర్టీవీ స్పష్టంగా చెప్తోంది. బాపట్ల తర్వాత నరసరావుపేట పార్లమెంట్కి వెళ్దాం. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడి నుంచి పోటీ పడుతున్నారు. వైసీపీ ఎంపీగా ఉండి టీడీపీలో చేరిన కృష్ణదేవరాయలు ఇక్కడ పార్టీ టికెట్ దక్కించుకున్నారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టు ఉండటం ఆయనకు కలిసి వస్తోంది. 5 ఏళ్ల కాలంలో ఇక్కడ చేసిన అభివృద్ధి పనులు అడ్వాంటేజ్ అవుతాయి. వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నాన్ లోకల్ కావటం మైనస్ పాయింట్గా మారింది. ఆయన ఎమ్మెల్యే అభ్యర్థులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారన్న టాక్ ఉంది. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో వినుకొండ మినహా మిగిలిన పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్లలో టీడీపీ అభ్యర్థులే గెలవబోతున్నారని మా స్టడీలో ఇంతకుముందే చెప్పాం. అంతిమంగా నరసరావుపేట పార్లమెంటు స్థానంలో టీడీపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు గెలుస్తారని ఆర్టీవీ స్టడీ చెప్తోంది.
ఇప్పుడు గుంటూరు పార్లమెంట్ పరిస్థితి ఒకసారి చూద్దాం. టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారంలో అందరికంటే ముందున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్థికంగా ఆయనకున్న బలం అడ్వాంటేజ్ అవుతోంది. ప్రత్యర్థి పార్టీల్లోని కీలక నేతల్ని టీడీపీలోకి తీసుకురావడంలో పెమ్మసాని సక్సెస్ కావడం కలిసి వస్తుంది. గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉండటం కూడా ఆయనకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక వైసీపీ అభ్యర్థుల్ని మార్చడం ఆ పార్టీకి మైనస్ పాయింట్గా మారింది. వైసీపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య ప్రచారంలో యాక్టివ్గా లేరన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ లోక్సభ పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో టీడీపీ కూటమి అభ్యర్థులే గెలుస్తారని మా స్టడీలో చెప్పాం. గుంటూరు లోక్సభ స్థానంలోనూ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని విజయం సాధిస్తారని ఆర్టీవీ చెప్తుంది. విజయవాడ పార్లమెంటు బరిలో ఈసారి అన్నదమ్ములు నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నారు. కేశినేని బ్రదర్స్లో గెలిచేది ఎవరో ఒకసారి చూద్దాం. మొన్నటి వరకు టీడీపీ ఎంపీగా ఉన్న కేశినేని నాని ఇప్పుడు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయన సోదరుడు కేశినేని చిన్ని టీడీపీ అభ్యర్థి. నానికి పార్టీ మారటం ప్రతికూల అంశంగా మారింది. టీడీపీలో ఉంటూ కోవర్ట్గా పనిచేశారనే విమర్శ ఆయనపైన ఉంది. పార్టీ కన్నా తానే సుప్రీం అన్న భావన ఆయనలో మైనస్గా కనిపిస్తుంది. ఆర్థికంగా నాని కన్నా చిన్నీదే పై చేయి. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉండటం చిన్నీకి కలిసి వచ్చే అంశం. సామాజిక సేవా కార్యక్రమాలతో 2.5 ఏళ్ల నుంచి ఆయన జనంలోనే ఉండటం ప్లస్ పాయింట్గా మారింది. విజయవాడ టౌన్లోని 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో చిన్నీకి ఎక్కువ సానుకూలత ఉన్నట్టు మా స్టడీలో తేలింది. అదీగాక విజయవాడ పార్లమెంట్ సీట్లో ఒక సంప్రదాయం ఉంది. ఏ పార్టీ వరుసగా ఇక్కడ 3 సార్లు గెలవలేదు. వ్యక్తిగతంగానూ పార్టీ పరంగానూ సానుకూలతలు ఎక్కువగా ఉన్న కేసినేని చిన్నికే విజయవాడ ఎంపీ సీట్లో గెలుపు అవకాశాలు ఉన్నాయని మా స్టడీ చెప్తుంది. విజయవాడ తర్వాత మచిలీపట్నం పార్లమెంటు పరిస్థితి చూద్దాం. మొన్నటి వరకు వైసీపీ ఎంపీగా ఉన్న బాలశౌరి ఇప్పుడు జనసేన అభ్యర్థిగా రంగంలో దిగారు. వైసీపీ నుంచి ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనకి వ్యక్తిగత ఇమేజ్ అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. మచిలీపట్నం అవనిగడ్డ నియోజకవర్గంలో ఆయనకు కొంత క్రాస్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ఇక సిట్టింగ్ ఎంపీగా బాలశౌరికి 7 నియోజకవర్గాల్లో కూటమి పార్టీల బలమైన మద్దతు పనిచేస్తుంది. అత్యధికంగా ఉన్న కాపు బీసీ ఓటు బ్యాంక్ ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. ఈసారి మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీకి ఎక్కువ సానుకూలత కనిపిస్తుంది. ఆ ఫలితమే ఎంపీ ఎన్నికల్లోనూ రిఫ్లెక్ట్ అవుతుందని మా స్టడీ చెప్తోంది. ఓవరాల్గా మచిలీపట్నం పార్లమెంట్లో జనసేన అభ్యర్థి బాలశౌరి గెలిచే ఛాన్స్ ఉన్నట్టు మా స్టడీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలో కీలకమైన లోక్సభ నియోజకవర్గం ఏలూరు. ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థిగా యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్ యాదవ్, వైసీపీ నుంచి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ కుమార్ యాదవ్ బరిలో ఉన్నారు. ఇద్దరు యువకులే, పైగా ఒకే సామాజిక వర్గం వారు. దాంతో పోటీ నీదా నాదా అన్నట్టుగా ఉంది. రాజకీయంగా ఆర్థికంగా బలమైన కుటుంబ నేపథ్యం పుట్టా మహేష్కు అడ్వాంటేజ్. వైసీపీ అభ్యర్థి సునీల్కు తండ్రి రాజకీయ పరిచయాలు ప్లస్ పాయింట్ అయ్యాయి. వ్యక్తిగతంగా ఆరోపణలు లేకపోవటం అనుకూల అంశంగా ఉంది. మొత్తానికి ఏలూరు ఓటర్లు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ వైపే ఉన్నారని ఆర్టీవీ స్టడీలో తెలిపింది. ఏలూరు తర్వాత నర్సాపురం పార్లమెంటు పరిస్థితి చూద్దాం. కూటమి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వైసీపీ నుంచి గూడూరి ఉమాబాల పోటీ చేస్తున్నారు. నర్సాపురం పార్లమెంట్ క్షత్రియులకు కంచుకోట కావటం భూపతిరాజుకు ప్లస్ పాయింట్గా మారింది. కూటమి అదనపు బలం కానుంది. 35 ఏళ్లుగా బీజేపీని నమ్ముకున్న వ్యక్తిగా ఈయనకి మంచి పేరుంది. గతంలో కృష్ణంరాజు, గోకరాజు, గంగరాజుల గెలుపు వెనుక ఈయన కీలక పాత్ర పోషించారు. వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల పెద్దగా పరిచయం లేని వ్యక్తి. రాజకీయాల్లో ఇప్పటివరకు అంతగా చురుగ్గా లేకపోవటం ప్రతికూల అంశంగా మారింది. సీఎం జగన్ ఇమేజ్ మాత్రమే ప్లస్ పాయింట్గా ఉంది. నర్సాపురం పార్లమెంటులో క్లియర్ కట్ విక్టరీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మదేనని ఆర్టీవీ స్టడీలో తేలింది. కోస్తాంధ్రలో రాజమండ్రి పార్లమెంట్ అత్యంత కీలకమైంది. ఇక్కడ బీజేపీ నుంచి కూటమి అభ్యర్థిగా పురంధేశ్వరి, వైసీపీ నుంచి గూడూరి శ్రీనివాసరావు పోటీ పడుతున్నారు. గూడూరి శ్రీనివాసరావు మొదటిసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో బీసీల ప్రభావం ఎక్కువ కావటం ఆయనకు అదనపు బలం. అయితే పార్టీపై వ్యతిరేకత,
సొంత ఇమేజ్ లేకపోవటం మైనస్ పాయింట్లుగా ఉన్నాయి. కూటమి అభ్యర్థి పురంధేశ్వరి ఎన్టీఆర్ కుమార్తెగా మంచి గుర్తింపు ఉండటం కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. కేంద్ర మంత్రి సుదీర్ఘ రాజకీయ అనుభవం కూడా ఆమె కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. నాన్ లోకల్ కావటం ఒక్కటే ఇక్కడ ఇబ్బందిగా మారింది. ఓవరాల్గా రాజమండ్రి పార్లమెంట్లో పురంధేశ్వరికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని మా స్టడీలో తేలింది. రాజమండ్రి తర్వాత అమలాపురం పార్లమెంటు పరిస్థితి ఒకసారి చూద్దాం. వైసీపీ నుంచి రాపాక వరప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా గంటి హరీష్ మాథూర్ పోటీ పడుతున్నారు. 2019లో జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రాపాక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ వైసీపీలోకి మారటంతో జనసైనికుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎంపీగా పోటీ చేయటం ఇదే మొదటిసారి. రాపాక మీద ఉన్న వ్యతిరేకత చూస్తే గెలుపు అసాధ్యంగా కనిపిస్తుంది. కూటమి అభ్యర్థి గంటి హరీష్ మాథూర్ యువకుడు, ఉత్సాహవంతుడు, బాలయోగి కొడుకుగా మంచి గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారనే సింపతి కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. అమలాపురం పార్లమెంటులో హరీష్ మాథూర్ బంపర్ విక్టరీ ఖాయమని మా స్టడీలో తెలిపింది. ఎన్నికల్లో కోస్తాంధ్రలోని 6 జిల్లాల్లోని 12 సీట్ల విషయంలో ఎటువంటి ఫలితం రాబోతుందో ఒకసారి చూస్తే, టీడీపీ ఈసారి 7 స్థానాల్లో విజయకేతనం ఎగురవైపోతుంది. వైసీపీ 1 స్థానానికి పరిమితమవుతుంది. భారతీయ జనతా పార్టీ, జనసేన చెరి 2 స్థానాల్లో విజయాన్ని సాధించబోతున్నాయి. వైసీపీ గతంలో స్వీప్ చేసి టీడీపీ 2 స్థానాలకే పరిమితమైన కోస్తాంధ్రలో పరిస్థితి పూర్తిగా మారే అవకాశం కనిపిస్తుంది. నెల్లూరులో వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. ఒంగోలులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. ఇక బాపట్లలో తెన్నేటి కృష్ణప్రసాద్ తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. నరసరావుపేటలో లావు కృష్ణదేవరాయలు తెలుగుదేశం తరఫున గెలవబోతున్నారు. గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం విజయకేతనాన్ని ఎగరవేయబోతున్నారు. విజయవాడలో కేసినేని చిన్ని తెలుగుదేశాన్ని గెలిపించబోతున్నారు. మచిలీపట్నంలో బాలశౌరి జనసేన పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఏలూరులో కారుమూరి సునీల్ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. నరసాపురంలో శ్రీనివాస్ వర్మ భారతీయ జనతా పార్టీ తరఫున విజేతగా నిలవబోతున్నారు. రాజమండ్రిలో పురంధేశ్వరి బీజేపీని గెలిపించబోతున్నారు. అమలాపురంలో గంటి హరీష్ సైకిల్ గుర్తును గెలిపించబోతున్నారు, తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. ఇక కాకినాడలో ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీ తరఫున విజేతగా నిలవబోతున్నారు. ఈ రకంగా కోస్తా ముఖ చిత్రం మారిన విషయం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2024లో వైసీపీ కేవలం 1 స్థానానికి మాత్రమే పరిమితమవుతుంది. 10 స్థానాల నుంచి 1 స్థానానికి వైసీపీ వస్తుంది. 2 స్థానాల నుంచి టీడీపీ బలం 7 స్థానాలకు పెరుగుతుంది. జనసేన పార్టీ 2 స్థానాల్లో 2 లోక్సభ స్థానాల్లో విజయం సాధించబోతుంది. భారతీయ జనతా పార్టీ 2 లోక్సభ స్థానాల్లో 11 స్థానాల్లో టీడీపీ కూటమి విజయం సాధించబోతుంది. ఇక ఏపీలో ఇతర స్థానాల్లో ఎవరు విజయం సాధించబోతున్నారో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఉత్తరాంధ్రలో పరిస్థితి ఒకసారి చూద్దాం. ఉత్తరాంధ్రలో మొత్తం 5 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఇక్కడ ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుచుకుందన్న డేటా ఆర్టీవీ యాప్ నుంచి తీసుకుందాం. 2019 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఉన్న 5 స్థానాల్లో 4 స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ కేవలం 1 స్థానంతో పరిమితం కావాల్సి వచ్చింది. ఇక్కడ ఉత్తరాంధ్ర ఎన్నికల చిత్రాన్ని మనం చూస్తున్నాం. 4 స్థానాల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేయటం. 2024లో జరుగుతున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అనకాపల్లి లోక్సభ సీటు గురించి చూద్దాం. అనకాపల్లి లోక్సభ సీటులో డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు, బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ని ఢీ కొడుతున్నారు. అభ్యర్థులిద్దరూ నాన్ లోకల్. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రచారంలో ఘర్షణలు అనకాపల్లిలో ఎన్నికల వేడిని మరింతగా పెంచేశాయి. ముత్యాల నాయుడు ఆఖరి నిమిషంలో అభ్యర్థిగా ఖరారు కావటం ఇబ్బందిగా మారింది. మంత్రిగా ఉన్నా అభివృద్ధి చేయలేదన్న అసంతృప్తి జనంలో ఉంది. పైగా కుటుంబంలో అసంతృప్తి పెద్ద తలనొప్పిగా మారింది. మొదటి భార్య కొడుకు బూడి రవి తండ్రికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. పైగా ముత్యాల నాయుడు కూతురు పోటీ చేస్తున్న మాడుగుల అసెంబ్లీ సీట్లో రవి ఇండిపెండెంట్గా బరిలో దిగారు.
ఇక సీఎం రమేష్కి అన్ని చోట్ల కూటమి నేతల మద్దతు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇంటింటికి తన పేరు, పార్టీ గుర్తు వెళ్లేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఎంపీ సీట్లో రమేష్కు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలున్నాయి. ఓవరాల్గా అనకాపల్లిలో సీఎం రమేష్కు విజయావకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఆర్టీవీ స్టడీ చెప్తుంది. ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన లోక్సభ సీటు విశాఖ. ఇక్కడ కూటమి అభ్యర్థి బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్కు మంత్రి బొత్స భార్య ఝాన్సీ గట్టి పోటీ నేస్తున్నారు. విజయనగరం జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ల కన్నా తన సతీమణి పోటీ చేస్తున్న విశాఖపైనే బొత్స ఎక్కువగా ఫోకస్ పెట్టడం ఆమెకు కలిసొచ్చే అంశం. అయితే రెండు చోట్ల పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేకపోతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఏమాత్రం పట్టులేని నియోజకవర్గం కావటం వైసీపీకి ప్రధానమైన ప్రతికూల అంశంగా మారింది. టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ ప్రచారంలో దూకుడుగా ఉన్నారు. ఎలక్షనీరింగ్లోనూ పై చేయి సాధిస్తున్నారు. 2-3 సంవత్సరాల నుంచి రోజు జనాల్లోనే ఉండటం ఆయన కలిసొచ్చే అంశం. యంగ్ లీడర్ కావటం, గతంలో ఓడిపోయారన్న సానుభూతి, కూటమి ప్రభావం భరత్కు సానుకూల అంశాలుగా పనిచేస్తున్నాయి. విశాఖ సిటీ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీకి పడే ఓట్లలో క్రాస్ ఓటింగ్ భరత్కు అనుకూలిస్తుందని మా స్టడీలో తేలింది. ఓవరాల్గా విశాఖలో టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ గెలిచే అవకాశం పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. విజయనగరం పార్లమెంట్ సీటులో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మరోసారి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి కలిశెట్టి అప్పలనాయుడు 25 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్న తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పార్టీ కార్యకర్తలకు ట్రైనింగ్ ఇవ్వటం ఆయనకి అడ్వాంటేజ్. అదే ఎన్నికల్లో ఆయనకి ప్లస్ పాయింట్గా మారబోతుంది. కానీ స్థానికేతరుడు కావటం అప్పలనాయుడికి మైనస్ పాయింట్గా ఉంది. అయితే మంత్రి బొత్స ప్రభావం, చంద్రశేఖర్ వ్యక్తిగత ఇమేజ్ వైసీపీకి ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి. పార్లమెంట్ పరిధిలోని చీపురుపల్లిలో మంచి పట్టు ఉంది. విజయనగరం పార్లమెంట్ పరిధిలో విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, ఎచ్చర్ల, రాజాం అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఈ 7ంట్లో 5 చోట్ల చంద్రశేఖర్కు బంధుగణ ఉంది. గెలుపు కోసం స్థానికంగా ఆయన బంధువులు కష్టపడుతున్నారు. 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో బొత్సకు గట్టి పట్టు ఉండటం వైసీపీకి ప్లస్ పాయింట్. ఎంపీ నిధులతో చేసిన అభివృద్ధి కలిసి వస్తుందని చంద్రశేఖర్ అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ సీట్లో టీడీపీకి పడే ఓట్లలో కొంతవరకు ఎంపీ ఎన్నికల్లో వైసీపీకి క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం కూడా ఉంది. అందుకే విజయనగరం పార్లమెంట్ పరిధిలో మరొకసారి వైసీపీ గెలిచే అవకాశం సుస్పష్టంగా ఉన్నట్టు ఆర్టీవీ స్టడీలో తేలింది. ఇక అరకు లోక్సభ సీట్లో బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, వైసీపీ అభ్యర్థి శెట్టి తనుజారాణి పోటీ పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో డాక్టర్గా పనిచేయటం తనుజారాణికి ప్లస్ పాయింట్. ఆమెకు వ్యక్తిగతంగా క్లీన్ ఇమేజ్ ఉంది. అయితే తనుజారాణి మామ వైసీపీ ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణపై ఆరోపణలు ఆమెకు మైనస్ పాయింట్గా ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు పార్టీ పెద్దల అండ పుష్కలంగా కనిపిస్తుంది. గీత సామాజిక వర్గంపై వివాదం మాత్రం మైనస్ పాయింట్గా ఉంది. ఆర్థికంగా బలంగా ఉండటం మరో ప్లస్ పాయింట్. భూ కబ్జా, చెక్ బౌన్స్ కేసులు కొత్తపల్లి గీతకు మైనస్ పాయింట్. ఎన్నికలు ఎంత త్వరగా జరిగితే వైసీపీకి ఇక్కడ అంతా మంచిదనే టాక్ నడుస్తుంది. ఎందుకంటే కూటమి బలం ఇక్కడ రోజురోజుకు పెరుగుతుంది. ప్రస్తుతానికి వైసీపీ అభ్యర్థి తనుజారాణికే ఎడ్జ్ కనిపిస్తోంది. తనుజారాణిదే విజయమని ఆర్టీవీ స్టడీ చెప్తోంది. ఉత్తరాంధ్రలో మరో కీ ఫైట్ నడుస్తున్న నియోజకవర్గం శ్రీకాకుళం. టీడీపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, వైసీపీ నుంచి పేరాడ తిలక్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఎర్రనాయుడు లెగసీ, సొంత ఇమేజ్ రామ్మోహన్ నాయుడికి కలిసొచ్చే అంశాలు. వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ కాళింగ సామాజిక వర్గం కావటం సానుకూలంగా మారింది. మెజార్టీ అసెంబ్లీ సెగ్మెంట్లలో 3 లక్షల వరకు కాళింగ ఓటర్లే ఉన్నారు. గతంలో 2 సార్లు ఓడిపోయారన్న సానుభూతి కూడా తిలక్ పైన ఉంది. రాజకీయంగా బాగా యాక్టివ్గా ఉండే రామ్మోహన్ నాయుడిని తిలక్ ఢీ కొట్టలేరనే టాక్ కూడా ఇక్కడ వినిపిస్తుంది. ఈక్వేషన్స్ అన్నీ పరిశీలిస్తే రామ్మోహన్ నాయుడికి ఎడ్జ్ స్పష్టంగా ఉందని మా స్టడీలో తేలింది. కాబట్టి శ్రీకాకుళం నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి రామ్మోహన్ నాయుడు తిరుగులేని విజయం సాధించబోతున్నారు.
2024లో జరగబోతున్న లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో 5 స్థానాల్లో ఎవరు విజేతలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వైసీపీ 2 స్థానాలకి సరిపెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. తెలుగుదేశం 2 స్థానాల్లోనూ, భారతీయ జనతా పార్టీ 1 స్థానాల్లోనూ విజయ కేతనం ఎగరవేసే పరిస్థితి కనిపిస్తుంది. అనకాపల్లిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ భారతీయ జనతా పార్టీకి విజయాన్ని అందజేస్తున్నారు. విశాఖలో శ్రీ భరత్ తెలుగుదేశం పార్టీ విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నారు. విజయనగరంలో బెల్లాన చంద్రశేఖర్ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. అరకులో తనూజారాణి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు విజయాన్ని అందజేయబోతున్నారు. తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం విజయ కేతనాన్ని శ్రీకాకుళంలో ఎగరవేయబోతున్నారు. ఇక ఇది ఉత్తరాంధ్రకు సంబంధించిన ఫలితం. మొత్తం రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతుందన్న అంశాన్ని కొద్దిసేపట్లో మనం చూద్దాం. మరికొద్ది గంటల్లో జరగబోతున్న లోక్సభ ఎన్నికల్లో విజేతలు ఎవరన్న అంశం గురించి దశల వారీగా ఆర్టీవీ స్టడీ నిర్వహించింది. ఈ స్టడీ క్లియర్ పిక్చర్ ఈరోజు మన ముందుంది. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతుందన్న అంశం మన ముందుంది. వివిధ దశల్లో జరిపిన స్టడీ వివరాలని ఆర్టీవీ ఎలక్షన్ వార్ రూమ్ నుంచి ఇప్పుడు మీకు వివరిస్తాను. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతుంది, ఆంధ్రప్రదేశ్లో 2019 ఫలితం ఏ విధంగా ఉంది, 2024 ఫలితం ఏ విధంగా ఉండబోతుందన్న అంశాన్ని ఇప్పుడు మీ ముందు అందిస్తాను నేను. 2024 మెగా ఫలితం ఆర్టీవీ ముందుగా మీకు తీసుకొచ్చింది. లోక్సభ ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో వైసీపీ 6 స్థానాలకు పరిమితం కావడం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ 13 స్థానాల్లోనూ, భారతీయ జనతా పార్టీ 4 స్థానాల్లోనూ, జనసేన పార్టీ 2 స్థానాల్లోనూ విజయ కేతనాన్ని ఎగరవేయటం మనం చూస్తున్నాం. 19 స్థానాల్లో తెలుగుదేశం కూటమి విజయాన్ని నమోదు చేసుకోబోవటం మనం ఇక్కడ చూస్తున్నాం. వైసీపీ కేవలం 6 స్థానాలకే పరిమితం కావటం చూస్తున్నాం. 2019లో చూస్తే వైసీపీ పూర్తిగా స్వీప్ చేసింది. ఆంధ్రప్రదేశ్ని అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. 2019, 2024 ఫలితాల మధ్య కంపారిజన్ని ఆర్టీవీ యాప్ ద్వారా మనం ఒకసారి చూద్దాం. 2024లో వైసీపీ 6 స్థానాలకే పరిమితం అవుతుంది. అదే 2019లో ఏం జరిగిందో మీరు చూస్తున్నారు. 22 స్థానాల్లో వైసీపీ విజయ కేతనాన్ని ఎగరవేసింది. వైసీపీ బలం 22 నుంచి 6 స్థానాలకి పడిపోవటం మనం చూస్తున్నాం. ఇక తెలుగుదేశం పార్టీ కేవలం 3 స్థానాల్లో విజయ కేతనాన్ని ఎగరవేసింది. ప్రస్తుతం 13 స్థానాల్లో విజయం సాధించటం మనం చూస్తున్నాం. కనీసం 1 స్థానాన్ని కూడా గెలుచుకోలేని జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మంచి విజయాన్ని చూపిస్తున్నాయి. జనసేన పార్టీ 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో విజయం సాధించబోతుంది. మరికొన్ని రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 4 స్థానాల్లో విజయ కేతనాన్ని ఎగరవేయబోటాన్ని కూడా మనం చాలా స్పష్టంగా విస్పష్టంగా చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో ఎవరు పై చేయి సాధిస్తారో మేము మీకు చూపించాం. కానీ ఇక్కడితో మా అధ్యయనం ముగియలేదు. ఓటింగ్ టైంలోనూ ప్రతి సీట్పై మా టీం ఒక కన్నేసి పెడుతుంది. ఓటింగ్ తర్వాత కూడా ఎక్కడ ఎవరు గెలుస్తారో అప్డేట్ చేస్తూనే ఉంటాం. మే 13 తర్వాత పోస్ట్ పోల్ స్టడీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు ఆర్టీవీ లైవ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ప్రతి అప్డేట్ గురించి తెలుసుకోండి. ఆ ఫైనల్ గేమ్ చేంజర్ కోసం ఆర్టీవీని ఫాలో అవుతూ ఉండండి. సెలవు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.